జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో 19వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. ఈ సమ్మెలో మాజీ మంత్రి డీకే అరుణ పాల్గొని డిపో ముందు నిరసన వ్యక్తం చేశారు. గద్వాల్ జిల్లా కేంద్రంలోని 19వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మాజీ మంత్రి డీకే అరుణ కార్మికులతో పాటు డిపో ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికుల కాళ్ళకి ముళ్లు గుచ్చుకుంటే తన పంటితో తీశానని తెలంగాణ ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఆర్టీసీ కార్మికుల కళ్లల్లో ముళ్లు గుచ్చుతున్నారంటూ కడుపులో కత్తులు దించుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డీకే అరుణతో పాటు జిల్లాలోని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించడానికి జగన్ ఈ రోజు రావడం జరిగింది. అదే కాకుండా మీరందరూ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొన్న సందర్భంగా ఈ యొక్క బస్సులను నడిపించడానికి తాత్కాలికంగా, అంటే నేను మీరు లేకున్నా నేను బస్సులు నడిపించగలుగుతా, మీరు లేకున్నా ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి అహంకార పూరితంగా ఏదైతే ముఖ్యమంత్రి తాత్కాలికంగా 1000 రూపాయలను ఇచ్చి 1200 ఇచ్చి కండక్టర్లను డ్రైవర్లను నియమించుకొని ఈరోజు ఈ బస్సులు నడిపేటటువంటి ప్రయత్నంలో ఎంతో మంది యాక్సిడెంటల్లో చనిపోతున్నటువంటి విషయంగా మేము రోజు మీడియాలో చూస్తున్నాం. ఆ బస్సులను అందుకని హెవీ వెహికల్స్ ని నడిపేటటువంటి అనుభవం లేక ఈ రోజు తాత్కాలికంగా, అంటే వాళ్లకు రోజువారీ ఆ యొక్క డ్రైవర్లకు ఎక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ఉన్నటువంటి ఆ యొక్క డ్రైవర్లు ఈ యొక్క అవకాశాన్ని ఏదో వచ్చిన 4 రోజులైనా మాకు 1000 రూపాయలు వస్తుందేమో, మేము బతుకుదాంలే ఈ 4 రోజులు అని చెప్పి ఏదైతే పాపం ఆశపడి ఈ యొక్క ఈ బస్సులు నడపడానికి వస్తున్నారో నేను వాళ్ళందరినీ కోరుతున్నది ఒకటే. మీకు కేసీఆర్ ఎట్లా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు, 7 ఆర్టీసీలో నిజంగా డ్రైవర్లు అయినప్పుడు ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వదలుచుకుంటే ఆ ఉద్యోగాలు వాటికి భర్తీ చేయకుండా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు వారి సమస్యలను వినిపించడానికి ముఖ్యమంత్రి గారిని సమయం కోరితే ఆ సమయం ఇవ్వకుండా చర్చగా పిలవకుండా మరి సమ్మెలో నిలిచినటువంటి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో వాళ్ళని బెదిరించినటువంటి విధంగా మీరు 12 గంటల లోపల మీ ఉద్యోగాల్లో మీరు చేరకుంటే మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల నుంచి తీసివేస్తా అని చెప్పి భయపడొచ్చి మిమ్మల్ని అందరూ మీరే